राम गोपाल वर्मा व्यूहम सिनेमा एपी राजकीयाल्लो तीव्र स्थायिलो चर्चनीयांशमवुतुंदि। सरिग्गा गत एन्निकल मुंदु कूडा वर्म लक्ष्मीश एन्टीआर सिनेमा रिलीज चेशारु। इप्पुडु कूडा व्यूहम पेरुतो रेंडु पार्ट्लनु एन्निकल लोपे विडुदलकु मुहूर्तं फिक्स चेशारु। वैएस मरणं तर्वात एवरेवरु एलांटि व्यूहालु अमलु चेशारु अन्नदि सिनेमा कथांशं। अंदुलो पात्रलु पात्रधारुलु कथा कथनमे कीलकंगा मारबोतोंदि। एपी राजकीयालपై वर्म व्यूहमेंटी ఎన్నికలకు ముందే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు సినిమా స్ట్రాటజీలు నడుస్తున్నాయి ఎవరికి నచ్చిన సినిమా వారు తీసుకోవచ్చు అందుకు తగ్గట్టే వ్యూహ ప్రతివ్యూహాలు కూడా నడుస్తున్నాయి రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం రెండో టీజర్ లో ఏపీ రాజకీయాల్ని మరింత డెప్త్ లో చూపించారు సినిమా వెనక ఎవరున్నారు ఎవరు తీస్తున్నారు ఎవరి ప్రభావం ఉంది ఇలాంటి ప్రశ్నల్ని వర్మ డైరెక్ట్ గానే డీల్ చేస్తున్నారు విమర్శలు చేసే వారికి డైరెక్ట్ గా జవాబిస్తున్నారు నిజం తన షూలేస్ కట్టుకునే లోపే అబద్ధం ప్రపంచమంతా ఊర ఉండేసిస్తుంది రాజకీయ చదరంగంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో తన వ్యూహం సినిమా ద్వారా చూపించేందుకు రామ్ గోపాల్ వర్మ రెడీ అవుతున్నారు ఇందుకోసం ఇప్పటికే వదిలిన రెండు టీజర్లు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి సినిమాలు రాజకీయం కలిసిపోతున్నాయా అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది ఎందుకంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ నటించిన బ్రో అనే సినిమా ఎంతటి డైలాగ్ వార్కి కారణమైందో అందరూ చూసిందే ఇందులో మంత్రి అంబటి రాంబాబు పాత్రని పోల్నట్టుగా నటుడు పృథ్వీ పాత్ర పెట్టారంటూ వాదోపవాదాలు నడిచాయి తాము ఎవర్ని కించపరచలేదని సినిమా బృందం చెప్పగా తన పాత్రను కావాలనే చూపించారని అంబటి ఆరోపణలు గుప్పించారు తమ పాత్రల్ని సినిమాల్లో పెట్టి సునకానందం పొందుతున్నారంటూ అంబటి గట్టిగానే కౌంటర్లు వేశారు తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది ఆయన నన్ను అడిగారు ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగా డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటరామన్న నాకు తెలియదండి అన్న నాకు తెలియదండి తెలియనోడి గురించి నేను ఎందుకు చేస్తాను అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను ఆయన ఇమిటేట్ చేయటం నేను ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా వ్యూహం సినిమాని ఆర్జేవీ తీస్తున్నారన్నది అందరికీ అర్థమైన విషయమే కుట్రలకి ఆలోచనలకు మధ్య అనే ట్యాగ్ లైన్ పెట్టారు వ్యూహం ఫస్ట్ ట్రైలర్లో చాలా పొలిటికల్ అంశాలని లీడర్స్ని టచ్ చేశారు వర్మ ఇప్పుడు సెకండ్ టీజర్ కూడా అంతే స్థాయిలో ఘాటుగా ఉంది రాజకీయాల్లోకి సినీ ఇండస్ట్రీని లాగడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నల మధ్య ఇలాంటి సినిమాలు వరుస పెట్టి ప్రేక్షకులు ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి చెప్పాలంటే పొలిటికల్ టెంపరేచర్లు పెరుగుతున్నాయి బైఫర్కేషన్ వ్యూహం సినిమా విజయవాడ గుంటూరు పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి సీన్లు షూట్ చేశారు ఇందులో వైఎస్ విజయమ్మ వైఎస్ శర్మిల పాత్రల్ని తాజాగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు వైఎస్ జగన్ భారతి విజయమ్మ శర్మిల పాత్రధారులు పాల్గొన్న సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా షూటింగ్ జరిగింది ఇందుకోసం ట్రాఫిక్ మళ్లించారు సినిమా కోసం ట్రాఫిక్ ఆపేస్తారా ఇదేం అత్యుత్సాహం అన్న విమర్శలు కూడా వచ్చాయి వ్యూహం సెకండ్ టీజర్ లో ఇంకొన్ని పాత్రల్ని పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ 2009 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నల్లమల అడవులు అందులో హెలికాప్టర్ కూలిన తర్వాత వచ్చిన దట్టమైన పొగ చూపించడంతో టీజర్ మొదలవుతుంది వైఎస్ జగన్ వైఎస్ భారతి విజయమ్మ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇలా అన్ని ప్రధాన పాత్రలు ఈ టీజర్ లో కనిపించాయి ఊహించని విధంగా చిరంజీవి పాత్రను కూడా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ ఓ సన్నివేశంలో చిరంజీవి నాగబాబు అల్లు అరవింద్లను పోలిన పాత్రలు సైతం కనిపిస్తాయి నిర్భయం ధర్మం ధర్మార్థం సిద్ధం సిద్ధాంతం విజయం వీరత్వం
వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, రాష్ట్ర విభజన వంటి సున్నిత అంశాలని కొత్త టీజర్లో చూపించారు వర్మ. ప్రతిపక్ష హోదాలో జగన్ చేసిన నిరాహార దీక్షలు, కేసులతో జైలు జీవితాన్ని గడపడం వంటివి ఇందులో ఉన్నాయి. టీజర్ జాగ్రత్తగా గమనిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరెవరు ఎలాంటి పావులు కదిపారు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏం జరిగింది అన్నవి టీజర్లో చూపించారు. ముఖ్యంగా విభజన సమయంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరి పక్షాన్ని నిలిచారు అనే ఎన్నో ప్రశ్నల్ని సంధించేలా ఈ వ్యూహం టీజర్ సాగింది. ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తున్న పాత్ర చెప్పే డైలాగ్ కీలకంగా మారింది. నిజం తన షూలేస్ కట్టుకునే సమయంలోనే అబద్ధం ఈ ప్రపంచాన్ని ఒక రౌండ్ వేస్తుందంటూ చెప్పిన మాటలో ఆంతర్యం ఏమిటన్నది తెరపైనే చూడాలంటున్నారు వర్మ. కళ్యాణ్ పాత్రను ఉద్దేశించి చెప్పినట్టుగా ఉన్న డైలాగ్ కూడా వైరల్ అవుతోంది. నేను వెన్నుపోటు పడవలసిన అవసరం లేదు, వాడిని వాడే పొడుచుకుంటాడు అంటూ చెప్పడం ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. రామ్ గోపాల్ వర్మ తాను చూసింది, నమ్మింది, నిర్భయంగా చెప్పారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మీరు కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడుస్తారుగా. వాడికంత సీన్ లేదు, తన్ని తానే పొడుచుకుంటాడు. వైఎస్ మరణం దగ్గర నుంచి వ్యూహం సినిమా కథాంశం సాగుతుందని రెండు పాటలను ఎన్నికలకు ముందే విడుదల చేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అడిగినా దర్శకత్వం చేయబోనంటూ కామెంట్ చేశారు. ఈ సినిమాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఉంటుందని, హత్య కేసులో నిందితులు ఎవరో చూపిస్తానంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఓవైపు సిబిఐ విచారణ, ఇంకోవైపు కోర్టు విచారణ ఉండగానే అసలు పాత్రధారులెవరో సినిమాలో తేల్చేస్తాను అనడం కీలకంగా మారుతోంది. వర్మ అంటేనే వివాదాల దర్శకుడిగా పేరు మారిపోయింది. తన సినిమా గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడుకుంటే అంత పబ్లిసిటీ వస్తుందని భావిస్తుంటారు. ఇప్పుడు కూడా వ్యూహం విషయంలో అదే జరుగుతోంది. భారతీరెడ్డిని దగ్గర నుంచే చూశానని, ఆమె పాత్ర ఏమిటన్నది సినిమాలో చూడాలని అంటున్నారు. ఎవరు ఎలాంటి సినిమాలైనా తీసుకోవచ్చని, తన పాయింట్ ఆఫ్ వ్యూతో తన సినిమా ఉంటుందని అన్నారు వర్మ. తాను జగన్కు అభిమానిని అని, అయితే ఎవరిపైనా ద్వేషం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సి, వివేక ఇన్సిడెంట్ ఉంటుందండి, కానీ ఆ ఇన్సిడెంట్ని ఎలా చూపెట్టబోతున్నా, ఏం చెప్పబోతున్నా అని మాత్రం ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటిదాకా భారతిరెడ్డి గారు బయటకు రాలేదు, కానీ మీ సినిమాలో ట్రీజర్లో భారతిరెడ్డి గారిని కూడా చూపించారు, ఆమె క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? ఐ మీన్, అంటే నేను స్టడీ చేసింది కానీ, నేను విన్నది ఇలాంటి వాటి మీద బేస్ చేసింది. సి, ఇప్పుడు నేను జగన్ గారికి ఫేవర్ అంటే, జగన్ అంటే నాకు చాలా ఇష్టం. తను తన డిమీనర్, తన బాడీ లాంగ్వేజ్, తను ఎంత మంచి ముఖ్యమంత్రి నాకు తెలియదు, తన స్కీమ్స్ అని నాకు అవగాహన లేదు. కానీ ఒక మనిషి క్యారెక్టర్ని స్టడీ చేసినప్పుడు దాంట్లోంచి అర్థం చేసుకునేది వేరుంటుంది. మీరు దూరం నుంచి ఒక ఏదో ఒక నెగిటివ్ దాంట్లో చూస్తే వేరుగా ఉంటుంది. సో అలాగా ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే, ఏదో వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయాన్ని నేను ఒక సినిమాగా మలుస్తాను. అలాగే ఎవరైనా చేసుకోవచ్చు, దేవుని నేను ఉమా తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, వై తీసుకోవచ్చు. వ్యూహం సినిమా పార్ట్ 1-2గా ఉండనున్నాయి. అక్టోబర్లో దసరా సందర్భంగా పార్ట్ 1, ఫిబ్రవరిలో సరిగ్గా ఎన్నికలకు ముందు రెండో పార్ట్ రిలీజ్ చేస్తానంటున్నారు వర్మ. ఏపీ రాజకీయాల్లో తాను చూసిన వాస్తవ పరిస్థితులు, నమ్మిన నిజాల ఆధారంగా సినిమా తీస్తున్నానని, అవే ఈ సినిమాలో ఉంటాయంటున్నారు వర్మ. ఈ సినిమా ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందంటున్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. విడుదలకు ముందే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ నేతలకు ఈ సినిమా తలనొప్పిగా మారుతోందా, అందుకే వరుస పెట్టి రియాక్ట్ అవుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇప్పటి వరకు రియాక్ట్ అయిన టీడీపీ నేతలకు డైరెక్టర్ వర్మ కూడా ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడకపోతే ఒక బాధ, మాట్లాడితే వర్మతో మరో తంట అనుకుంటున్నారు టీడీపీ నేతలు. గతంలో అమ్మ రాజ్యం, కడప బిడ్డలు సినిమా తీసి వివాదాలకు తెరతీశారు. నిజానికి టైటిల్ వేరే ఉండేది. విమర్శలు పెరగడంతో ఆ సినిమా టైటిల్లో కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి ఇష్యూతో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తీశారు. అదిప్పుడు సంచలనంగా మారింది. మరో విషయమేంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే.
ఆ సినిమాలో చంద్రబాబు నాయుడిని తప్పుగా చూపించారంటూ కొందరు టీడీపీ నాయకులు వర్మపై కేసులు కూడా పెట్టారు. ఆ మూవీ రిలీజ్ను అడ్డుకునే ప్రయత్నాలు అప్పట్లో చాలానే జరిగాయి. దీనిపై వర్మ అప్పుడే ఘాటు రియాక్షన్లు కూడా ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్కి ఎవరైనా అడ్డొస్తే ఖబర్దార్ అంటూ అప్పట్లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వర్మ. ప్రస్తుతం వ్యూహం సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు సీఎం జగన్ను వర్మ కలవడంతో టీడీపీ కౌంటర్లు పెంచుతోంది. పొగడ్తలంటే చిరాకని, విమర్శలంటేనే ఇష్టమని రామ్ గోపాల్ వర్మ స్వయంగా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి వ్యూహం సినిమాలో ఎవరెవరిని బ్యాడ్గా చూపిస్తున్నారోనన్న టెన్షన్ కొందరికి పట్టుకుంటోంది. ప్రస్తుతం ఏపీలో సినిమాలు, రాజకీయాలు విడదీయలేని బంధంగా మారిపోతున్నాయి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాల్లో పొలిటికల్ డోసులు పెరుగుతున్నాయి. మొన్న బ్రో మూవీ, ఇప్పుడు వ్యూహం సినిమా. ఇందులో ఎవరి రోల్ వారిదే, ఎవరి ఎత్తుగడ వారిదే. వ్యూహం సినిమాలో నెగటివ్, పాజిటివ్ విషయాలను పక్కన పెడితే తాను అనుకున్నదే తీస్తున్నానన్నది వర్మ మాట. కానీ టీడీపీ నేతల రియాక్షన్ మరోలా ఉంటోంది. వ్యూహం సినిమా ఖచ్చితంగా జగన్కు అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుందని సైకిల్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, అందులోని పాత్రలు పాత్రదారుల ప్రకారం అంచనాకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందులో బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి దేవినేని ఉమకు, వర్మకు మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఎంతోమంది సినీ ప్రముఖులను చూశామని, కానీ బరిదెగించిన మృగం మాదిరిగా రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడిని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు బండారు. రామ్ గోపాల్ వర్మను చూసి జనం అసహించుకుంటున్నారంటూ కౌంటర్లు వేశారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ మరో సినిమా తీస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. జగన్ గొప్ప నీతిమంతుడిలాగా సినిమా తీస్తావా అంటూ కౌంటర్లు వేశారు. ఇప్పుడే కాదు, 2020లోనూ అలా వైఎస్ పురంలో సినిమా తీయాలని వర్మకు బండారు సవాల్ చేశారు. తాను జగన్ను పూర్తిగా స్టడీ చేశానని, జగన్ పాత్ర తానే పోషిస్తానని అప్పట్లో ఆఫర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వ్యూహం సినిమా నేపథ్యంలో మరోసారి బండారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలే విమర్శలంటే రెడీగా ఉండే వర్మ ఊరుకుంటారా? తాను బర్రెనైతే బండారు ఊరపంది అంటూ రిటార్ట్ ఇచ్చేశారు. దీనిపై బండారు కూడా మరోసారి రియాక్ట్ అయి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. ఇంకో ఇన్సిడెంట్, ఇదే సినిమాపై మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ రియాక్ట్ అయ్యారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద వ్యూహం సినిమా షూటింగ్ జరపడంపై దేవినేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీకి దమ్ముంటే టీడీపీ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. అంతేకాదు, పట్టిసీమ దండగా అంటూ ప్రచారం చేసిన వైసీపీ నాయకులు ఏ మొహం పెట్టుకుని దానివైపు చూస్తూ షూటింగులు చేస్తున్నారని కూడా దేవినేని ప్రశ్నించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, బండారు సత్యనారాయణమూర్తి తన వ్యూహం సినిమాకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారని, వారికి థ్యాంక్స్ చెబుతున్నానన్నారు ఆర్జీవీ. అంటే నెగిటివిటీనైనా సినిమా పబ్లిసిటీకి వాడుకునేందుకు వర్మ ముందు వరుసలో ఉంటారు. 100% నెగిటివ్గా చూపిస్తానేమోనని టీడీపీ వాళ్లు తనను టార్గెట్ చేశారంటున్నారు వర్మ. తనకు తెలిసింది మాత్రమే తీస్తున్నానంటున్నారు. ఇప్పుడు ఈ వ్యూహం సినిమాపై రియాక్ట్ అయితే ఒక బాధ, కాకపోతే మరో బాధ అన్నట్లుగా టీడీపీ పరిస్థితి తయారైందంటున్నారు. అయితే తమకు ఎంతో కొంత ఖచ్చితంగా వ్యతిరేకంగా సినిమా తీసుంటారన్న ఉద్దేశంతో కొందరు నేతలు అప్పుడప్పుడు రియాక్ట్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరికో నచ్చిన సినిమాను తానెందుకు తీయాలని, ఎవరికీ నచ్చింది వారు తీసుకోవచ్చు కదా అని ఆర్జీవీ దేవినేని ఉమను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇప్పుడు వ్యూహం సినిమా అనేది అప్పుడు పర్టిక్యులర్ టైంలో వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో నుంచి రకరకాల మనుషులు ఎలాంటి ఎజెండాస్తోటి ఏం ట్రై చేయడానికి, ఎలాంటి వ్యూహాలు పన్నారు అని చెప్పడానికి ఉద్దేశం ఈ సినిమా. సార్, ప్రధానంగా వివేక హత్యకు సంబంధించి ఈ సినిమాలో ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే సిబిఐ ఎవరు అనేది కూడా తేల్చలేకపోయింది. సో మీరు ఏ విధంగా ఉండబోతారు? సి, అది ఆ డీటెయిల్స్ మాత్రం నేను ఇప్పుడు చెప్పలేనండి, అది సినిమాలోనే చూడాలి మీరు. అసలు ఈ సినిమా ప్రధానంగా మీరు గతంలో చూసుకున్నా, గత ఎన్నికల ముందు, ఇప్పుడు ఎన్నికల ముందే మీరు ప్రతిపక్ష పార్టీకి అంటే టీడీపీకి, అప్పుడు అధికార పక్షాన్ని ఇప్పుడు ప్రతిపక్షాన్ని వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. ఈరోజు ఉమా కూడా, టీడీపీ ఉమా కూడా రామ్ గోపాల్ సినిమాలు తీయాలి గోదావరి మీద అని,
దేని మీద? అంటే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాడు కదా దాని నుంచి. ఇప్పుడు సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ రైటర్ నా ఇష్టం వచ్చినాడు మీద తీస్తానండి. అప్పుడు ఆయనకు అలాంటి సబ్జెక్టు అలాంటి ఇష్యూ మీద ఉంటే ఆయన తీసుకోమనండి. ఎవరు వద్దన్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 8 నెలల సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే సినిమాల్లో రాజకీయాల డోసు పెరిగిపోతోంది. అందుకు తగ్గట్లుగానే కథ, కథనం, స్క్రీన్ ప్లే సిద్ధమవుతున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి రాజకీయ పార్టీల వ్యవహారాలు వచ్చి చేరాయి. ఇక ముందు అవి మరింత పెరుగుతాయన్న వాదనైతే వినిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసేలా డైలాగులు మరింత పెరుగుతాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.